లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ మీరు ఎక్కడండి ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ విజయవాడ 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 నుంచి మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది టెన్ కూడా తక్కువ తక్కువే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే మీరు మీ మమ్మీ వాళ్ళతో ఓన్లీ లేదు లేదు నా లైఫ్ ఎప్పుడు ఎట్లా అంటే నా దారి నేనే నా కుహ తెలిసినప్పటి నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడ్డం నా సంపాదన నేను సంపాదించుకోవడం నా లైఫ్ నేను బతకడం అంతే తప్ప ఎవరు నాకు ఏది ఇచ్చింది లేదు ఎవరు నాకు ఏది చేసింది లేదు సో నేను ఒక్కదాన్నే హైదరాబాద్కి వచ్చాను అనమాట అది కూడా ఏంటంటే చిన్నప్పుడు మమ్మీ బాగా కొడుతూ ఉంటుండే కానీ డాడీ ఎప్పుడు కొట్టలే కానీ మమ్మీ ఏదో నా మీద కంప్లైంట్ ఇవ్వబట్టి డాడీ ఒక్కసారి కొట్టారనమాట ఆ ఒక ఇది తోటి నచ్చక నేను ఇంట్లో నుంచి షిరిడి వెళ్ళి షిర్డీలో దేవుడు అంటే కొద్దిగా సాయిబాబా అంటే బాగా నమ్మకం ఉంటుండే అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ లో వచ్చి హైదరాబాద్ లో ఆగిపోయినా ఎందుకంటే హైదరాబాద్ లో సినిమా వాళ్ళకి అంటే ఇది ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు అంటే సినిమా వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కానీ సో నేను కూడా యాక్టర్ అవ్వాలి నేను కూడా ఏదైనా సాధించాలి ఆ విజయవాడలో ఏముంది ను హైదరాబాద్లో నాకు ఇష్టము అలా ఇక వయసులో ఉన్న అమ్మాయి పేరెంట్స్ లేకుండా ఉంది అంటే ఒక ఏమంటారు ఒక అడవిలో ఉంటాయి కదా జింక జింక పులికి దొరికినట్టే ఒంటరిగా ఆడపిల్ల దొరికింది అందులో ఎంగేజ్ ఉంది అంటే ఎవరైనా వాడుకోవాలనే చూస్తారు ఇంకోటి ఏంటంటే నాకు కూడా తెలియదు అంతగా అంటే ఇతను మంచోడా వీళ్ళు చెడ్డోళ్ళ ఇంకోటి ఏంటంటే చాలా ప్రపంచంలో చాలా వరకు ఇప్పుడు ఒక మనిషితో మనం మాట్లాడుతుంటే వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు మీద చేతులు వేసేయడం గానీ సెక్స్ గా అసలు మనకి ఇష్టం ఉందా లేదా అసలు మన అనుమతి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు అంతే అట్లా చాలా మంది ఇట్లానే చాలా మంది హైదరాబాద్ రావడానికి కారణం ఏమైనా హీరోయిన్ గా ట్రై చేద్దామని ఏదో ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేద్దామని వచ్చారా రావడానికి అంటే హీరోయిన్ అని నేను అనను ఎందుకంటే నాది చాలా డార్క్ స్కిన్ ఫస్ట్ నుంచి తర్వాత నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు మూవీ వాళ్ళు తెలియదు ఇంకోటి నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు ఈవెన్ హీరోస్కి కూడా ఏం తెలియదు సో ఏం తెలియదు అండ్ నా దగ్గర వన్ రూపీ కూడా లేదు ఏదో నేను ఇక్కడ కూర్చుని ట్రై చేస్తే ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు అలా కూడా ఏం లేదు ఇంకా వీలైతే నేనే నా ఫ్యామిలీని చూసుకోవాలి అన్నమాట సో అలాంటప్పుడు నేను హీరోయిన్ అనే పెద్ద మాట నేను చెప్పాను కానీ సినిమా ఇండస్ట్రీలో గాని లేదంటే టీవీ షోస్ లో కానీ లేదంటే కానీ ఏదో ఒకటి కెమెరాలో కనబడి జనాల్లోకి తెలిసే విధంగా చెయ్యాలి ఇక్కడే సెటిల్ అవ్వాలి అన్న ఒక థాట్ అయితే బలంగా ఉంది నాలో వచ్చిన తర్వాత అమ్మా నేను పడని కష్టాలు లేవు నేను చూడని ఇది లేదు బట్ ఏ రోజు కూడా బాధపడి వెనకైతే వెళ్ళిపోలేదు ఇక్కడే ఉండాలి ఎన్ని కష్టాలైనా చూద్దాం ఈ దారి కాకపోతే వేరే దారి ఇది కాకపోతే వేరే నాకు ఒక్కరు కూడా హెల్ప్ లేరు ఒక్కళ్ళు కూడా తోడలేదు ఎవ్వరు లేరు అయినా కూడా ఏదో ఒక పట్టుదల నేను ఒక్కదాన్నే బతికినా ఒక్కదాన్నే చేసిన ఎట్లయినా ఎట్లయినా ఉండాలి 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 అని అట్లా మీరు ఎలా చేసినప్పుడు అంటే మీరు కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగిందండి అసలు దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అలాంటి వీడియోస్ చేయాలని నేను చెప్పాను కదా నేను వచ్చి నేను ట్రై చేస్తున్నప్పుడు నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే చాలా మంది నువ్వు చాలా సన్నగా ఉన్నావు ఇంకోటి ఏంటంటే అప్పుడు మనకేం తెలీదు అసలు మేకప్ ఎట్లా వేసుకోవాలి డ్రెస్సింగ్ ఎట్లా వేసుకోవాలి అదంతా ఏం తెలియదు అనమాట సో కొంతమంది నువ్వు అసలు పనికిరావు రిటర్న్ వెళ్ళిపోవు ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు ఇప్పుడు అమ్మాయి బాగోపోయినా కూడా సెక్సువల్గా వాడుకుంటారు అంటే కెమెరా ముందుకు పనికి రాకపోయినా వాళ్ళ పర్సనల్ అవసరాలకైతే పనికి వస్తాయి సో అలా ఎందుకు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్తే కూడా మనం ఏంటంటే ఏంటి సినిమాల్లో కనిపించే వాళ్ళందరూ అందంగానే గ్లామర్గానే ఉంటారా అట్లేం లేదే మరి కొంతమంది పొట్టి వాళ్ళు ఉంటారు లావు వాళ్ళు ఉంటారు అంటే మనం ఫేమ్ అయిన తర్వాత మనం ఎలా ఉన్నా కూడా టాలెంట్ అనేది ఇంపార్టెంట్ గ్లామర్ అనేది కాదు కదా ఆ పర్లేదు నేను ఎలా ఉన్నా నేను అలాగే ట్రై చేస్తాను అని చెప్పేసి నేను అట్లనే ట్రై చేస్తుండే అనమాట ఆ తర్వాత తర్వాత ఏంటంటే నాకు ఎంతో ట్రై చేసి 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 అలసిపోతున్నప్పటికీ నాకు ఒక టీవీ ఛానల్ స్టూడియో ఎన్ నుంచి శృంగార దేవోభవ అని ఒక లేట్ నైట్ షో వచ్చిందనమాట ఐ ఫీల్ సో హ్యాపీ నేను వెళ్ళాను నేను చేసేసరికి వాళ్ళందరూ మీరు ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే అదంతా ఒక నైట్ కంటెంట్ ఒక నైట్లో హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే పర్సనల్ విషయాల గురించి అక్కడ ఇద్దరు కెమెరామెన్లు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళందరి ముందు చూసే వాళ్ళకి ఎట్లా అంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నట్టు చాలా రొమాంటిక్గా వాళ్ళు అన్నారు నువ్వు కొత్త అమ్మాయి కదా నువ్వు చేయలేవు నేనేమన్నానంటే నాకు అవకాశం కావాలి నేను నిరూపించుకోవడం కావాలి మీరు పది మంది ఉన్నారా వంద మంది ఉన్నారా నాకు అవసరం లేదు దీని ద్వారా నాకు ఇంకొక పది అవకాశాలు రావాలి ఆ షో చేశాను ఆ షో చూసి సివిఆర్ వాళ్ళు పిలిచారు సో మీకు తెలుసు కదా వేణుగారు సంబరం గారితో అది చేశాను హెల్దీ నైట్స్ అని ఇంకా ఇట్లా స్టార్ట్ అయిన నా జర్నీ ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది ఫోటోషూట్ వాళ్ళు అప్పట్లో నేను ఎక్కడ ఆఫీసెస్కి వెళ్తే ప్రొఫెషనల్ ఫొటోస్ అడిగారు నా దగ్గర ఏమో డబ్బులు లేవన్నమాట సో కొంతమంది ఏమన్నారంటే మేము మీకు ఫోటోషూట్ చేస్తాము కానీ వాళ్ళకేంటి బెనిఫిట్ సో మేము సెమీ న్యూడ్గా చేస్తాము అవి వాళ్ళు ఎక్కడ పెడతారో ఐ డోంట్ నో అంటే నేను ఓకే అన్నాను సో అట్లాగా ఫస్ట్ ఫస్ట్ మేకప్లో అంటే ఇప్పుడు దాకా నేను దేనికి పనికిరాను అన్నారు నేను అందంగా లేనన్నారు అలాంటిది నాకు మేకప్ వేసి నా బాడీ నా స్ట్రక్చర్ చూపిస్తూ ఫొటోస్కి పోజులు ఇస్తూ అప్పుడు నేను ఒకటే అనుకున్నాను కెమెరా ముందు బట్టలు ఇప్పి హాఫ్ న్యూడ్గా అంటే ఈరోజు నేను కొత్తగా చేయట్లేదు మన పాతకాలంలోనే ఐటమ్ సాంగ్స్ అన్నప్పటికే కింద కింద వేసుకుని చేశారు ఇంకోటి ఇప్పుడు మనం హిందీ ఇండస్ట్రీ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళకి చాలా డబ్బు ఉంది చాలా అందం ఉంది అయినా కూడా వాళ్ళు బెడ్ సీన్స్ బ్యాక్ ఓపెన్ సీన్స్ కిస్ సీన్స్ ఇట్లా చాలా చేస్తున్నారు సో వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ నథింగ్ వాళ్ళ కాళ్ళ గోటెకి కూడా నేను సరిపోను ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఇది నేను చేయను అంటే ఇంకెవరైనా కూడా చేస్తారు కానీ దీని ద్వారా నేనేంటి అనేది నేను ప్రూవ్ చేసుకోవాలని నేను అవి చేశాను అలా కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ యాంకరింగ్ బోల్డ్ ఉంది ఫోటోషూట్ బోల్డ్ ఉంది ఇవే చేస్తానని నేను ఇప్పటికీ చెప్పట్లా ఏదైనా నేను చేస్తా కానీ నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు నాకు వచ్చినవి నేను వినియోగించుకుంటున్నాను ఆ తర్వాత కట్ చేస్తే యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి ఇంకా దారుణం బెడ్ ఎక్కేసి అబ్బాయిల మీద పడిపోయి అబ్బాయిలు నా మీద పడిపోయి అసలు ప్రతిరోజు షూట్ ప్రతిరోజు టెన్ థౌజండ్ పేమెంట్ ఇంకా కొంతమంది ఎక్కువ కూడా ఇస్తారు ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు డైలీ ఇద్దరు అమ్మాయిల్లో నేను పక్కా ఉంటా నా పక్కన అమ్మాయి చేంజ్ అవుతుంది అబ్బాయిలు చేంజ్ అవుతారు ప్రొడ్యూసర్ చేంజ్ అవుతాడు లొకేషన్ చేంజ్ అవుతుంది కానీ షూటింగ్ మాత్రం రోజు నాకు ఉంటుంది కట్ చేస్తే అవన్నీ యూట్యూబ్లోకి ఎక్కేసి అసలు స్వాతి నాయుడు అంటే అమ్మ అచ్చరు అనేసి మా ఇంట్లో తెలిసిపోయి ఇంట్లో గొడవ గొడవ గోల గోల చుట్టాలు అందరు చూసేసి అసలు ఏం చేస్తున్నావు నువ్వు హైదరాబాద్ లో ఏంటిది అంటే నేను ఒకటే మాటాను ఇది కూడా యాక్టింగే కదా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఈ సీన్స్ ఉంటాయి కాకపోతే స్టోరీ కూడా ఉంటుంది ఇక్కడ స్టోరీ ఏం లేదు మొత్తం ఇదే ఉంటుంది అసలు బాతింగ్ సీన్స్ వాళ్ళు గింత చేయమంటే నేను గింత చేస్తుండే దే ఫీల్ హ్యాపీ ఇంకా కొంతమంది అమ్మాయిలు ఎలా అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు షూట్ చేసేవాళ్ళు ఆ తర్వాత ప్రొడ్యూసర్కి బెదిరించేవాళ్ళు మీరు అవి పెడితే మా అందరు చూస్తారు మీరు తీస్తారా లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా లేదంటే నేను చచ్చిపోతా బట్ ఐ నెవర్ నేను ఏ రోజు అట్లా ఎవరికి ఇబ్బంది పెట్టాలా అందువల్ల అందరు హ్యాపీ వాళ్ళకి కూడా యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తుండే ఆ తర్వాత సడన్గా ఏమైంది ఏమో తెలీదు సడన్ గా షూటింగ్స్ అన్నీ ఆగిపోయినాయి ఏమైందండి అంటే ఇట్లాంటి కంటెంట్ మేబి యూట్యూబ్ తీసుకోవట్లేదు లేదా రెవెన్యూ రావట్లేదు ఇంకా వాళ్ళు చేసి వేస్ట్ కదా ఇంకా అలా జరిగేసరికి పాపం ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలు షూటింగ్ లో డబ్బులని తాగడం గుట్కాలు తాగడం బాయ్ ఫ్రెండ్స్ కి పెట్టడం ఇట్లనే అనమాట నేను మాత్రం మా మమ్మీ డాడీకి పంపిస్తుండే ఇప్పుడు మీరు ఆ వీడియో చేస్తున్నప్పుడు మమ్మీ డాడీ ఏమైనా మీతో డిస్కషన్ పెట్టుకున్నారా గొడవగానే యూట్యూబ్ వీడియోస్ గురించి తెలిసినప్పుడు తర్వాత ఇట్లానే ఫేస్బుక్లో అట్లా నా ఫొటోస్ చూసినప్పటికీ అంటే అవి కూడా ఎట్లా అంటే వాళ్ళకి తెలియకపోతుండే తమ్ముడు అంటే సరే తమ్ముడికి ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది ఏమైందంటే మా డాడీ విజయవాడ బీసెంట్ రోడ్లో అంటే నేను ఇచ్చిన డబ్బులతోటి ఆయన వడ్డీ తిప్పుతుండే రోజువారీ వడ్డీకి డబ్బులు తీసుకున్నారు మళ్ళీ నా గురించి మా డాడీకి కంప్లైంట్స్ ఇచ్చారు మీ అమ్మాయి ఆ ఇట్లా చేస్తుంది ఆ మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది అట్లా చేసి ఇట్లా చేస్తుంది అని చెప్పేసరికి ఇక మా డాడీ అడిగారు లేదు అంటే మళ్ళా మా డాడీ ఒక్కడు రాకుండా మళ్ళా మా పెద్దమ్మ కొడుకుని కూడా తీసుకుని వచ్చి ఇవన్నీ నువ్వు మానేయాలి నువ్వు ఇమీడియట్గా విజయవాడ వచ్చేయాలి నువ్వు పెళ్ళి చేసుకోవాలి ఇదంటే నేను అన్నాను నేను ఒక్కదాన్ని వచ్చినా ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఏ రోజు మిమ్మల్ని రూపాయి అడగలేదు మెల్లగా నేనే నిలదొక్కున్నా నేనే మీకు రోజు రోజుకి నా వచ్చిన సంపాదన మొత్తం పంపిస్తున్నా నేను కష్టపడుతున్నా నేను ఫేమ్ అవుతున్నా కానీ ఒక రూపాయి కూడా నేను దాసుకోలే మీరు మీ పరిస్థితి బాగలేదు నా చేతులు కాలు మంచిగా ఉన్నాయి ఏ రోజైనా నేను సంపాదించుకుంటాను మీరు బాగుండాలని ప్రతిదీ మీకు పంపిస్తున్నా దేవుడికి దండం పెట్టుకోండి రొమాంటిక్వి కాకుండా నార్మల్ షూటింగ్స్ నాకు రావాలని మీరు దేవుడికి దండం పెట్టుకోండి అట్లా వస్తే నేను చేస్తా కానీ ఇది చెయ్యను అని మాత్రం నేను చెప్పను అయితే నేను ఏం చేస్తానంటే నేను కొద్దిగా సెటిల్ అయిన తర్వాత మా తమ్ముడిని కూడా పిలిచా నాకన్నా మా తమ్ముడు సెవెన్ ఇయర్స్ చిన్న అనమాట సో అరే వాడు చదువు మధ్యలో ఆపేశాడు సెవెంత్ ఎయిత్ టెన్త్ అట్లా ఆపేశాడు సరే నాతో పాటు నువ్వు కూడా షూటింగ్ చేయని తీసుకొచ్చి వాడికి మంచిగా ఇంకా డబ్బులు ఉన్నాయి కదా మంచిగా ఫోటో షూట్ చేసి ఏదైనా విలన్ క్యారెక్టర్స్ అట్లా ట్రై చేయమని అట్లా వాడు కొన్ని మూవీస్ కూడా చేశాడు నేను కూడా కొన్ని మూవీస్ చేశాను బట్ మూవీస్ రోజు ఉండవు కదా కానీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ రోజు ఉండవు వాళ్ళకి అబ్బాయిలు కూడా కావాలి అరే స్వాతి గారు మీ తమ్ముడు మంచిగా ఉన్నాడు కదా హైట్ పర్సనాలిటీ తనని చేయమనండి అండి అంటే వాడిష్టం అది ఓకే అయితే మీ మిద్దరం బ్రదర్ సిస్టర్ కాబట్టి నాతోటి ఆ యాక్టింగ్ సీన్ లో ఉంటాడు కానీ రొమాంటిక్ సీన్ అనేసరికి వేరే అమ్మాయి తోటి నాది వేరే అలాగే మేమిద్దరం కలిసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా ఉన్నాయి ఆ విషయం కూడా మమ్మీ డాడీకి తెలిసిపోయింది నువ్వు చేసింది కాక దగ్గరుండి తమ్ముడు కూడా అంటే అరే వాడికి రోజుకి డబ్బులు వస్తున్నాయి వాడు సంపాదించుకుంటున్నాడు రేపటి రోజున మంచి మంచి అవకాశాలు వస్తాయి కదా ఎంతమంది ఇండస్ట్రీలో అండి చెప్పులు అడిగేలా తిరిగి తిరిగి చచ్చే రోజు కూడా ఏ అవకాశం లేక ఎంతమంది బాధపడుతున్నారు నాకు తెలుసు ఎంతో మంది ఇంకా అవకాశాలు లేక గా వెళ్తున్నారు జూనియర్ ఆర్టిస్ట్ గా ఏదో గడుస్తుంది ఏదో రెండు మూడు వందలు ఐదు వందలు వస్తున్నాయి కానీ ఫ్రేమ్ లో కనిపించింది ఎక్కడ మనం ఫేమస్ అయ్యింది ఎక్కడ నిజంగా నేను చెప్తున్నాను కదా బోల్డ్ కంటెంట్లు రొమాంటిక్వి చేస్తే మనం జనాల్లోకి వెళ్తే ఫేమ్ అవుతాం ఎందుకంటే తప్పు ఎక్కడ ఉందంటే జనాల్లో ఉంది ఏది చూ చూడద్దు అంటే అదే చూస్తుంది ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి బాడీ ఎట్లుంటుంది అందరికీ తెలుసు కానీ ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఉంటే ఎట్లుంటుందని చూడాలన్న ఒక దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది ప్రతి అబ్బాయికి ఉంటుంది సేమ్ సేమే ఉంటుంది కాకపోతే ఏంటంటే అది ఒక ఇంట్రెస్ట్ అనమాట ఏది చూడొద్దు ఏది చెయ్యొద్దు ఏది వినద్దు అంటే ఒక హ్యూమన్ మెంటాలిటీ ఎట్లుంటది అంటే అదే చూడాలి అదే చాలని ఉంటది సో చూసే వాళ్ళకి లేని ప్రాబ్లం చేసే నాకు అసలే లేదు సో ఇంకా అట్లాగా తిరిగి విజయవాడ వచ్చామని చాలా గోల్ చేశారు నేను రానని చెప్పా అయితే పోనీ సావు నువ్వు సావు మాకు నీకు సంబంధం లేదు అనేసి అంటే మా మమ్మీ అంది లేదు నేను ఆ పిల్ల కష్టపడ్డం దగ్గరుండి చూస్తున్నాను కనీసం ఆ పిల్ల ఫుడ్ కూడా తినదు పొద్దున్న వెళ్తుంది నైట్ వచ్చాకే అంటే బయట ఫుడ్ తింటే డబ్బులు ఖర్చు అయితే కదా అని ఫుడ్ కూడా తినేదాన్ని కాదు బయట పొద్దునుంచి సాయంత్రం దాకా మూవీ ఆఫీసులు తిరుగుతూనే ఉండేదాన్ని కానీ ఒక్క అవకాశం వచ్చేది కాదు మోసం చేసే వాళ్ళు ఎక్కువ తప్ప అసలు అట్లా ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాయి ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా నాకేం షూటింగ్స్ లేవు ఏదో ఆరాకోరా కాకపోతే ఏంటంటే నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఏదైనా షూటింగ్ వస్తే చేయాలని ఇప్పుడు ఏమంటున్నారంటే ఈమె బోల్డ్ చేస్తుంది ఈమె అది చేస్తుంది ఇది చేస్తుంది పనికి రాదు అంటే దేనికి రాదు మరి అదే లియోన్ బోల్డ్ చేస్తే ఆమెకి తెలుగు ఇండస్ట్రీ తీసుకొచ్చి హారతులు పట్టి ఐటెం సాంగ్స్ ఇచ్చి మెయిన్ లీడ్ ఇచ్చి మరి అయితే ఆమెకి ఏంటి నేనేంటి నేను కూడా ఒక ఇండియన్ అమ్మాయిగా నేను చేశాను మనకైతే ఎలా నచ్చితే అలా బ్రతికే హక్ అయితే ఉంది కదా ఇప్పుడు మనం ఎవరిని చంపలేదు ఎవరి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేదు ఎవరిని బాధ పెట్టట్లేదు అందరూ నా వీడియోస్ చూసి బాత్రూమ్స్ లో దే ఆర్ హ్యాపీ అంతే కదా ఇంకా తప్పే ఉంది తప్పే లేదండి సో అట్లా